నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి డివిజన్ పరిధిలో జరుగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మంగళవారం జరుగుతున్న తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తెనాలి మండలానికి సంబంధించి 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా పెదరావూరు నేలపాడు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 16 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 6:30 నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3:30 వరకు ఓటింగ్ కొనసాగుతుండగా అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గెలుపొందిన అభ్యర్థులు ఎవరూ సంబరాలు నిర్వహించరాదని అధికారులు ఆదేశాలు అందజేశారు. తెనాలి డివిజన్ వ్యాప్తంగా ఉదయం 10:30 నిమిషాల సమయానికి 22.18% పోలింగ్ నమోదు అయింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుందని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు తెలియజేశారు.
సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు వైఎస్ఆర్ బీమా పథకంపై పురపాలక సిబ్బంది సిఓఎస్ సిఎంఎం వెల్ఫేర్ సెక్రటరీస్తో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పట్టణానికి సంబంధించి మొత్తం 29178 నమోదు చేయాల్సి ఉండగా 872 మాత్రమే నమోదు చేయటం జరిగిందని, మిగిలినవి 2-3 రోజుల్లో పూర్తి చేసే చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. వైఎస్ఆర్ బీమా నమోదు చేసుకున్న వారు మృతి చెందితే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వారికి 5 లక్షల ఇన్సూరెన్స్ మరియు 51 సంవత్సరం నుండి 70 సంవత్సరాల వారికి 3 లక్షలు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మెప్మా అధికారులు మాధవరావు, అరుణ తదితరులు పాల్గొన్నారు. మనకి 29,131 మందికి చేయాల్సింది ఉంది బీమా. అలాగే ఇప్పటి వరకు 10,872 మందికి ఇన్సూరెన్స్ చేయటం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ వచ్చి 18,259 మంది మిగిలి ఉన్నారు. అది కూడా త్వరితగతిన కంప్లీట్ చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. అది 2-3 రోజుల్లో కంప్లీట్ చేయాలనేది మా ఉద్దేశంగా నిర్ణయించుకొని బ్యాంకర్స్ దగ్గరికి వెల్ఫేర్ సెక్రటరీస్ కూడా వెళితే ప్రోగ్రెస్ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వెల్ఫేర్ సెక్రటరీస్ అలాగే సిఎంఎంలతో ప్లస్ సిఓస్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేశాము. 2-3 రోజుల్లోనే కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. ఏదైతే వైఎస్ఆర్ బీమాకు సంబంధించి మన తెనాల టౌన్లో ఉన్న 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల్లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా పొరపాటున యాక్సిడెంట్లుగా గురైతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 51 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వాళ్ళకు 3 లక్షల రూపాయలు మరి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి, అంటే వారికి ఇన్సూరెన్స్ పెద్ద గొప్ప వరంగా ఉంటుంది కాబట్టి పొరపాటున ఎవరో యాక్సిడెంట్లు కావాలని కోరుకోరు. పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి ఆ కుటుంబానికి పోషణగా కానీ మరి వాళ్ళకి సపోర్టింగ్గా ఈ మనీ ఉంటుంది కాబట్టి రాబోయే తరానికి ఆ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీలో మరి ఆ ఇన్సూరెన్స్ డబ్బులన్నా వస్తే వాళ్ళకి వాళ్ళ కుటుంబ అవసరాలకి ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి. కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం స్థానిక శివాజీ చౌక్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయాణిస్తుందని, దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థి లోకం కదం తొక్కిందని ఏఎస్ఎఫ్ నేతలు తెలిపారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసి మరి ఆంధ్రుల యొక్క జీవనం మీద పట్టగొట్టాలని చూస్తుంది, అటువంటి నిర్ణయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని మరి ఇది ప్రభుత్వ పరంగా ఉండేటట్టు చూడాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఏఎస్ఎఫ్ పోరాటాలు చేస్తేనే విశాఖలో ఉక్కు అనేది ఏర్పడింది. ఏఎస్ఎఫ్ పోరాటాల మీద విజయం సాధించిన ఉక్కు విశాఖ ఉక్కు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసే దిశగా పయనిస్తూ ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వాన్ని దీని ప్రైవేటీకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తుంటే మోడీ ప్రభుత్వం గద్దెనెక్కి ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసే దిశగా పయనిస్తుంది. దీన్ని వ్యతిరేకించాలని చెప్పి విద్యార్థులు ఈరోజు కదం తొక్కడం జరిగింది. విశాఖ ఉక్కు సాధించుకోవడంలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో వారే ఈరోజు ముందుండి విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక నిర్ణయంతో బయటకు వచ్చి ప్రైవేటీకరణ చేయకుండా ఇటువంటి ఏదైతే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షాన రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలు చేస్తాం విద్యార్థిలో కానీ కలుపుకొని. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు మద్దినేని కిరణ్, తెనాలి ఏఎస్ఎఫ్ నాయకులు గోపాల్, గణేష్, శ్రీను, సతీష్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. బీమా రంగంలో విదేశీ వాటాని 74% పెంచడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద బీమా రంగంలో విదేశీ కంపెనీల వాటాను 74% పెంచడాన్ని మరియు ఎల్ఐసిని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి ఉద్యోగుల జాయింట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీమా రంగంలోకి విదేశీ కంపెనీల వాటాను తీసుకురావడం ద్వారా భారతదేశ బీమా కంపెనీల మార్కెట్ని విదేశీ కంపెనీలు కొల్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వమే అవకాశం కల్పిస్తోందని, దీనిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల సొమ్ము ఆ బీమా సంస్థల్లో ఉంటుంది.
అదనంగా వాళ్ళు తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేది గాని మేనేజ్‌మెంట్ ఇక్కడ ఉద్యోగాల కల్పన గాని ఏమీ ఉండదు. ఒక్క వ్యక్తి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల దాకా కూడా బీమా సొమ్ము దాచుకుంటారు. మన దేశం సొమ్ము మన దేశంలోనే ఉంటది. ఇక్కడ స్థానికంగా ఉన్నంత కాలం దాన్ని తీసుకెళ్లి 74% 75% విదేశస్తులకు ఇస్తున్నాం అంటారు. వాళ్ళు తెచ్చేదేమీ ఉండదు కానీ మన సొమ్ము మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటది. అది అత్యంత దుర్మార్గమైన విషయం. ఇన్సూరెన్స్ కంపెనీలు దేశం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డబ్బునంతా తెచ్చి గవర్నమెంట్ని ఆదుకుంటుంది. గవర్నమెంట్ని ఆదుకోవటం అంటే ప్రజలను ఆదుకోవటమే. అలాంటిది విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో కనుక ఉంటే గవర్నమెంట్కి అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వవు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి శాఖ కార్యదర్శి వేదాంతం ఫణీంద్ర మాట్లాడుతూ వోకల్ ఫర్ లోకల్ అని ప్రధానమంత్రి నినాదాలు ఇస్తూ బీమా రంగంలో 74% విదేశీ వాటాను ఎందుకు పెంచుతున్నారని, ఎల్ఐసి లోన్లు లేదా అని ప్రశ్నించారు. ఎల్ఐసిని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసేటువంటి ప్రతిపాదనల్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మొన్న బడ్జెట్ సెషన్లో మన ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది. అప్పుడు అధికారంలో ఇదే బీజేపీ ప్రభుత్వం 2000 సంవత్సరంలో బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడుల్ని 26% మొట్టమొదటిసారిగా అనుమతించడం జరిగింది. ఇన్సూరెన్స్ రంగంలో కనుక విదేశీ కంపెనీలు కనుక వచ్చినట్టయితే పాలసీ మన దేశ మౌలిక రంగాలకి ఇప్పటి ముప్పుడిగా నిధులు వస్తాయని, కొత్త పాలసీలు వస్తాయని, కొత్త టెక్నాలజీ వస్తాయని చెప్పి కళ్ళగబుర్లు కబుర్లు చెప్పి ఆనాడు 2000 సంవత్సరంలో ఇన్సూరెన్స్ రంగంలోకి 26% ఎఫ్డీఐని ఎలవ చేయడం జరిగింది. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే మరి 2000 సంవత్సరం నుంచి 2021 అంటే 20 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చెప్పినవన్నీ కూడా కళ్ళబొల్లి కబుర్లు. ఇన్సూరెన్స్ రంగంలోకి విదేశీ కంపెనీలు ఎలవ చేయడం మూలకంగా 20 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా రాలేదన్నది తెలుగులేనటువంటి సత్యం. కార్యక్రమంలో తూనుగుంట్ల సురేష్, వివిఎస్ఎస్ సాయి, కె వినయ్ కుమార్, విక్టర్ బాబు, సిహెచ్ఎస్ చలపతిరావు, జీవీపీఏ గుప్తా, ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు మరియు తెనాలి డివిజన్ యూటీఎఫ్ నాయకులు పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. వర్దిల్లాలి వర్దిల్లాలి, ఎల్ఐసి ఉద్యోగుల ఆఫీసుల ఏజెంట్ల యూటీఎఫ్ ఉద్యోగుల ఐక్యత, వర్దిల్లాలి వర్దిల్లాలి. బీమా రంగంలో విదేశీ వాటా పెంపుదలని వ్యతిరేకిద్దాం వ్యతిరేకిద్దాం వ్యతిరేకిద్దాం. ఎల్ఐసి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.